దయచేసి ఇట్లాంటి రాజు రాయకరణ కానీ మీ నా మీ వాళ్ళకి మంచి చేసుకోండి, చేసుకోండి, ఎవరు కాదనట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి డప్పు కొట్టుకుంటారా? చంద్రబాబు నాయుడు వీరుడు, చంద్రబాబు నాయుడు సూర్యుడు అని చెప్పుకుంటారు, చెప్పుకోండి, దానికి మేము కాదనం. కానీ ఈ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఈరోజు అడుగుతున్నాం. ఏ పోలవరానికి సంబంధించి 850 కోట్ల రూపాయలు రివర్స్ టెండరింగ్లో మేము ఈ ప్రభుత్వం ఆదా చేస్తే అది మీకు కనిపించట్లేదు అని అడుగుతున్నాం. పోలవరానికి సంబంధించి ఏదో పోలవరం తెలుగుదేశమే చేసినట్టు మాట్లాడుతున్నారు. 2014 నుంచి 2017 దాకా 3 సంవత్సరాలు ఈ పోలవరాన్ని అసలు మీరు ఏం చేశారు? ఈరోజు మేము చెప్తున్నాం, మీరు పోలవరం ఈరోజు కూడా చెప్తున్నాం, ఈ ప్రభుత్వం పోలవరానికి సంబంధించి చిత్తశుద్ధితో ఒక ఫేస్డ్ మేనర్లో వెళ్తుంది, ఖచ్చితంగా పూర్తి చేసి తీరుతాం. మీ పత్రికలు ఆడికిపోరు, అందరూ ఉంటారు, ఎవరెవరికి అనుమానాలు ఉన్నా కూడా ఏం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా పోలవరాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో వేసుకున్న R&R ఇష్యూస్ ఉన్నాయి, మీరు టచ్ అయిన R&R ఇష్యూస్ కూడా మొత్తం కూడా పూర్తి చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఎవరు చెప్పారు ఏమన్నా ఇండస్ట్రీ వెళ్ళిపోయిందా? అసలు మీరు ఏం తెచ్చారని ఏమన్నా అంటే ఒకటి చెప్తారు కియా, అది తప్ప కనీసం ఐటీ ఇండస్ట్రీకి మీరు పేరుగాంచి మేమే పెద్ద పేటెంట్ రైట్స్ అని తీసుకున్న ఒక్క మెగా ఐటీ ఇండస్ట్రీ ఈ రాష్ట్రంలోకి వచ్చిందా గత 5 సంవత్సరాల్లో? ఒకటి కూడా రాలా. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు మీ డప్పులకి మీ డౌలకి ఏం కొదవలే, తెచ్చింది మాత్రం శూన్యం. ఒక అధికారి సంబంధించి గవర్నమెంట్ సస్పెండ్ చేస్తే దానికి లబోదిబో ఎందుకు మనం మాట్లాడుకుంటున్నారు? లబోదిబో దేనికని? దేనికి లబోదిబో? ఆయన నిజాదిగా ఉంటే నిజాదిగా బయటపడతాడు. వాళ్ళ ఎంపీలు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ప్రభుత్వానికి కొమ్ముగా చేరిపోతే ప్రభుత్వానికి ఆయన ఏ విధంగా పనిచేశాడు అనేది వాళ్ళ ఎంపీలే ట్విట్టర్లో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశాడని చెప్పి వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా కూడా దాన్ని అసలు ఏం మాట్లాడతారు మీరు? ఈ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకా గతంలో సుజనా చౌదరి మీద, సీఎం రమేష్ మీద ఐటీ ర్యాలీ దాడి చేస్తే కేంద్ర ప్రభుత్వం మా మీద దాడి చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం మీద విరుచుకుపడ్డ మీరు ఈరోజు మీ పిఎస్ ఇంట్లో కానీ వాళ్ళ గురించి కానీ ఐటీ ర్యాలీ జరుగుతుంటే ఎందుకు నోరు మెదపట్ల? ఎక్కడ నోరు మెదిపితే మీ బండారం బయటపడుతుందని, మీ నిజస్వరూపాలు బయటపడతాయన్న, మీ అక్రమ లావాదేవీలు బయటపడతాయన్న, మీరు దోచుకున్న సొమ్ము అంతా కూడా లెక్కలతో సహా బయటపడతాయన్న, కనీసం నోరు మెదపట్ల? ఈరోజు ఐటీ రైడ్లు ఏదైతే జరుగుతున్న హైదరాబాద్ ఈ ప్రాంతంలో ఎందుకు మాట్లాడలే మీరు? వాటి గురించి మేము మాట్లాడాం, దానికి మాత్రం ఈ 2 పత్రికలు మాత్రం వత్తాసు పలికే కార్యక్రమాలు బాగా చేస్తాయి.